క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణము యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 15 వరకు. ఇక్కడ యేసయ్య ఒక వ్యక్తిని చూస్తున్నాడు. 38 సంవత్సరాలుగా లేచి నడవలేని ఒక వ్యక్తి, మంచంలోనే పడుకొని ఉంటే ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఆయన మీద జాలి కలిగి ఆయనకి యేసయ్య స్వస్థత వసగుతున్నాడు. విశ్రాంతి దినములు ఆయనకి స్వస్థత వసగుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, నీ పడుకొని ఎత్తుకొని నడువుము అని చెప్పిన వెంటనే అతడు స్వస్థత పొందుకొని తన పడకను ఎత్తుకొని ఆయన నడవగలిగారు. గొప్ప అద్భుతం. 38 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు నడవగలిగాడు. ఆయన ఆలయంలో ఉన్నప్పుడు, యేసయ్య ఆలయంలో అతన్ని చూస్తున్నప్పుడు ఒక మాట అంటున్నాడు యేసయ్య. ఏమని? యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. అటు తరువాత యేసు దేవాలయంలో వాణిని కనుగొని, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుమని చెప్పాను. ఇదిగో మీరు ఇంకా ఇలా దీనికంటే ఘోరమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు పాపము చేయవద్దు. మీ పాపము వలనే ఇప్పటి వరకు మీరు 38 సంవత్సరాలుగా మీరు కష్టాలు అనుభవించావు, వ్యాధులను అనుభవించావు, కాబట్టి ఇక పాపము చేయవద్దు అని యేసయ్య అతనికి చెప్పారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్సు కాలంలో ఈ మాటను మనమందరికీ వసగుతున్నాడు, ఇక పాపము చేయవద్దు. పాపమునకు కూలి మరణము. పాపము వలన మన వ్యాధులను పొందుకుంటున్నాము, పాపము వలన శాపాన్ని పొందుకుంటున్నాము, పాపము వలన మనము మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాము, పాపం వలన మన సమాధానం పోగొట్టుకుంటున్నాము, పాపము వలన కుటుంబంలో దరిద్రాన్ని మనము స్వీకరించుకుంటున్నాము, పాపము వలన మనము పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. కాబట్టి అందుకే యేసు అంటున్నాడు, ఇక పాపము చెయ్యవద్దు అని అంటున్నాడు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4 నుంచి 6 వరకు, నేను పాపము చేసినా శిక్ష పడలేదు కదా అనుకొనకుము, ప్రభువు తీర్ఘకాలము సహించి ఊరకుండును, దేవుడు క్షమింపకపోడులే అని మయించి పాపము మీద పాపం మూట కట్టుకోవలదు. ప్రభువు మహాకృపగలవాడు కనుక నేనెన్ని పాపములు చేసినను క్షమించునులే అని తలంపకుము, ఆయన కృపను కోపమును కూడా ప్రదర్శించును. కాబట్టి నేను పాపము చేశాను కదా, ఏం జరగలేదు కదా, మరల పడిపోతాను, మరల పాపము చేస్తాను అని అనుకోకూడదు. సంసోన్ అనేటువంటి వ్యక్తి, దేవుని అభిషేకం పొందిన వ్యక్తి పాపంలో పడిపోతున్నాడు. పాపంలో పడిపోయిన తర్వాత ఇంకా నాకు అభిషేకం ఉంది కదా, ఇంకా దేవుడు అత్త ఉన్నాడు కదా అని అనుకొని మరల పడిపోతూ ఉన్నాడు. కానీ చివరికి దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. శత్రువులు వచ్చి అతన్ని పట్టుకున్నాడు. శత్రువులు అతన్ని కొట్టి
కుక్కని లాగినట్టు లాగుకొని తీసుకుపోతున్నారు. అదే పరిస్థితి, పాపం యొక్క వేతన మరణము. డూ సిన్ నో మోర్. మనం పాపము చేసినప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవించలేము. పాపం చేసినప్పుడు మనము సంతోషంగా ఉండలేము. దావీదు జీవితంలో దేవుడు ఆయనకి విజయం తర్వాత విజయం వసగొత్తున్నారు, అభివృద్ధి తర్వాత అభివృద్ధి వసగొత్తున్నారు. కానీ ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో అతని కుటుంబంలో సమాధానం లేకపోవటం, ఆయన కుటుంబంలో హత్య జరగటం, ఆయన కుటుంబంలో పాపపు క్రియలు జరగటము జరుగుతుంది. అవి అన్నిటికీ ముఖ్య కారణం దావీదు యొక్క పాపము. మీ కుటుంబం బాగుపడాలా, మీ పిల్లలు బాగుండాలా, మీ జీవితం బాగుండాలా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఎక్కడ పడిపోతున్నారు, ఏ విషయంలో మీరు బలహీనంగా ఉన్నారు మీకే తెలుసు, అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీరు పడిపోకుండా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు. మీ ఇంటిలో సమాధానం లేకపోవచ్చు, దేవుడు మీ కుటుంబానికి సమాధానం వసగుతారు. చెడు అలవాటు నుంచి విడుదల పొందుకో యేసయ్యా కృప వలన. కాబట్టి ఇప్పుడు మనము ప్రార్థించుకొని ఈరోజు నుండి నూతన జీవితాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు నుండి పరిశుద్ధ జీవితాన్ని మనం ప్రారంభించుకుందాం. సీరాకు 21, సీరాపుత్రుడిని యేసు జ్ఞానగ్రంథం 21:2, సర్పమును చూసి పారిపోయినట్లు పాపమును చూసి పారిపో అని వాక్యం సెలవిస్తుంది. అదే మనం చేయాల్సిన పని. సర్పమును చూసి మనం ఏ విధంగా పారిపోతున్నామో ఆ విధంగా మనం పారిపోతేనే మనం తప్పించుకోగలుగుతాం. లేదండి, మనము పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రార్థించుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో, ఎక్కడ ఏ పాపంలో మరల పడిపోతున్నారో ఆ పాపమును దేవునికి సమర్పించండి. దేవుని సహాయం అడగండి. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, యేసయ్యా అదిగో ప్రభువా, యేసయ్యా ఈ సహోదరుడిని, ఈ సహోదరుని ఆశీర్వదించండి. ఇంకా పరిశుద్ధంగా జీవించాలని ఎదుగో యేసయ్యా ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభువా. యేసయ్యా పరిశుద్ధంగా జీవించడానికి శక్తి బలము ఇవ్వండి. మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకముతో నింపండి. యేసయ్యా మీ మార్గం నడిచే భాగ్యం దయచేయండి, ఆశీర్వదించండి. యేసయ్యా సెండ్ యువర్ హోలీ స్పిరిట్ అపాన్ దమ్, పోర్ అవుట్ యువర్ స్పిరిట్ అపాన్ దమ్, అనాయింట్ దమ్, బ్లెస్ దమ్, బ్లెస్ దమ్, స్ట్రెంగ్తన్ దమ్, ప్యూరిఫై దమ్, శాంక్టిఫై దమ్, అభిషేకించండి, ఆశీర్వదించండి, కాపాడి నడిపించండి. యేసయ్యా నీకే స్తోత్రం, వందనాలు ప్రభువా. పాపాన్ని జయించడానికి శక్తి బలము దయచేయండి, సైతాన్ని జయించడానికి శక్తి బలము ఇవ్వండి, దీవించండి ప్రభువా. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రత్యేక విధంగా తాకి ఉన్నారు, ఆశీర్వదించి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక, ఆమేన్.